మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా పోలింగ్ పూర్తి కాగా ఆదివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 98 వార్డుల్లో పోటీ చేసిన వివిధ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా గెలుపు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖ 98వ వార్డు టీడీపీ అభ్యర్థి పిసిని వరాహ నరసింహం, వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎర్ర వరాహ నరసింహం మధ్య గట్టి పోటీ నెలకొంది. కౌంటింగ్ పూర్తి కాగా అత్యంత మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పిసిని వరాహ నరసింహం గెలుపొందారు. తమ అభిమానులు కార్యకర్తలు ఆయన్ని అభినందించారు. 98వ డివిజన్ నుంచి అఖండ మెజారిటీతో గెలిపించినందుకు డివిజన్లో గల ప్రజలకు, మరి పెద్దలకు, సోదరి సోదరిమణులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, మరి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ నుంచి అతను పడిన కష్టానికి 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న సేవలను గుర్తించి మరి అఖండ మెజార్టీని కట్టబెట్టారు. మరీ ముఖ్యంగా ఏదైతే మరి అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారో అతని యొక్క అహంకారానికి, అదేవిధంగా సింహాచల ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి. కాబట్టి ఈ ఎన్నికల్లో మరి అఖండ మెజార్టీ కట్టబెట్టారు. ఇకనైనా అతను కళ్ళు తెరిచి ఈ పంచగ్రామాల సమస్యను తక్షణమే పరిష్కరించడం కోసం అతను కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృషి చేయని పక్షంలో మేము ప్రజా పోరాటానికి సిద్ధమవుతాం. మరి ఈ ప్రాంతంలో 93, 94, 97, 98 ఇవన్నీ పంచగ్రామాల్లో ఉండే డివిజన్లు, ఇవన్నీ మాకు అఖండ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యపైన మేము ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు జీవీఎంసీ ఎన్నికల లెక్కింపు సందర్భంగా నన్ను అఖండ విజయంతో గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ నా వెన్నంటి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి, అలాగే నా తోటి ప్రజలు అందరికీ కూడా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా 98వ వార్డు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను, ఇంకా నాకు కొద్ది బాధ్యత పెరిగింది. అదే బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నేను ఈ మధ్యకాలంలో ప్రచారంలో తిరిగినప్పుడు ఏదైతే సమస్యలు విన్నవించుకున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రతి వార్డుని, ప్రతి గల్లీ గల్లీ తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై నా యొక్క నిబద్ధతతో పనిచేసి, వాళ్ళ యొక్క చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చేకొంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి 98వ వార్డు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 98వ వార్డులో జరిగిన ఎన్నికలకు నీతి నిజాయితీకి, పేదవాడు ధనికుడికి జరిగిన ఎన్నికల్లో పేదవాడిని గెలిపించారు. మరి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించిన 98వ వార్డు ప్రజలందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు.